సాధారణంగా సంక్రాంతి వస్తుంది అంటే ఎన్ని బస్సులు వేసినా రద్దీగానే ఉంటుంది. ప్రస్తుతం అదే సీన్ కనిపిస్తోంది. సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లేవారు వచ్చేవారితో ఆర్టీసీ బస్సులన్నీ కిటకిటలాడుతున్నాయి. బస్టాండ్లలోకి బస్సు వస్తే చాలు, ప్రయాణికులు దాన్ని చుట్టుముట్టి అందులో సీటు దక్కించుకోవడానికి పోటీ పడుతున్నారు. దూర ప్రాంత సర్వీసులు వాటికి అదనంగా నడుపుతున్న వాటిలో సైతం సీట్లన్నీ రిజర్వ్ కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఈ ఏడాది రద్దీకి తగ్గట్లు బస్సులు పెంచడంలో ఏపీఎస్ఆర్టీసీ ఘోరంగా ఫెయిల్ అయింది. రెగ్యులర్ రూట్లలో తిరిగే వాటిని రద్దు చేసి దూర ప్రాంతాలకు పంపిస్తోంది. దీంతో ఆయా మార్గాల్లో బస్సులు తగ్గిపోయి ప్రయాణికులు నరకం చూస్తున్నారు. ఆర్టీసీలో సంస్థ సొంతానివి అద్దెవి కలిపి మొత్తం 10823 బస్సులున్నాయి. అందులో నిత్యం 10060 నడుపుతుంటారు. సంక్రాంతి స్పెషల్స్గా ఈసారి రాకపోకలకు కలిపి 6795 తిప్పాలనుకున్నారు. ఇందులో పండగ రద్దీని దృష్టిలో పెట్టుకుని బుధవారం నుంచి శనివారం వరకు 3570 ప్రత్యేక బస్సులు నడిపేలా ఏర్పాట్లు చేశారు. ఆర్టీసీ వద్ద రెగ్యులర్ సర్వీసులతో పాటు అదనంగా 750 వరకు మాత్రమే బస్సులుండటంతో వివిధ రూట్లలో తిరిగే ఎక్స్ప్రెస్, డీలక్స్, విజయవాడ, విశాఖ నగరాల్లో ఉన్న మెట్రో ఎక్స్ప్రెస్లను ప్రత్యేక సర్వీసులుగా నడుపుతున్నారు. ఇవి కూడా సరిపోవడం లేదు. హైదరాబాద్ నుంచి విజయవాడ, గుంటూరు, రాజమహేంద్రవరం, అమలాపురం తదితర ప్రాంతాలకు వెళ్లే బస్సులో సీట్లన్నీ నిండిపోయాయి. ఈ రూట్లలో 13వ తేదీ వరకు 1600 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయగా వాటిలో సీట్లన్నీ బుక్ అయిపోయాయి. దీంతో మరో 1000 గురు, శుక్ర, శనివారాల్లో నడిపేలా ఏర్పాట్లు చేసింది. వీటిలోనూ సీట్లు నిండిపోవడంతో హైదరాబాద్ నుంచి వచ్చే ప్రయాణికులకు దిక్కు తోచడం లేదు.